వచ్చే నెల వరంగల్లో జరిగే తెలంగాణ విజయ గర్జన సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. విజయ గర్జన విజయవంతానికి రేపటి నుంచి వరుస సమావేశాలు నిర్వహించాలన్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. రోజుకు 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. కాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంపైన నేతలకు కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఈ నెల 26 లేదా 27 తారీఖున జరిగే ప్రచార సభలో పాల్గొనున్నారు కేసీఆర్. వచ్చే నెల వరంగల్లో జరిగే తెలంగాణ విజయ గర్జన సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. విజయ గర్జన విజయవంతానికి రేపటి నుంచి వరుస సమావేశాలు నిర్వహించాలన్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. రోజుకు 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. కాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంపైన నేతలకు కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఈ నెల 26 లేదా 27 తారీఖున జరిగే ప్రచార సభలో పాల్గొనున్నారు కేసీఆర్. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర చెప్పండి, సంస్థాగత అంటే అధ్యక్షుడి ఎన్నికపై ఎంపీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి చెప్పండి. కాంతి, కొద్దిసేపటి క్రితం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ప్రధానంగా ఈ సమావేశంలో రెండు అంశాలపై చర్చించారు. ఒకటి టీఆర్ఎస్ ఈ నెల 25న టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ప్లీనరీ సమావేశం, అదేవిధంగా వచ్చే నెల 15న వరంగల్లో నిర్వహించే తెలంగాణ విజయ గర్జన సభ. ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రధానంగా కేసీఆర్ సమావేశంలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వచ్చే నెల వరంగల్లో నిర్వహించే విజయ గర్జన సభను విజయవంతం చేసే అంశానికి సంబంధించి ఎంపీలు ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ 10 లక్షల మందితో ఈ సభ నిర్వహించాలన్న అంశాన్ని కూడా ప్రధానంగా సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించినట్లయితే, ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా ఈ సభను నిర్వహించాలని కూడా నేతలకు సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. దీని నేపథ్యంలోనే రేపటి నుంచి ప్రతి 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతినిధులతో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశాలు నిర్వహించబోతున్నారు. సభను విజయవంతం చేసేందుకు అవసరమైన దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈ సమావేశంలో కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ గెలవబోతున్న అంశాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. 27వ తేదీ నాడు హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచార సభకు సీఎం కేసీఆర్ వస్తానన్న విషయాన్ని కూడా సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. మరోవైపు పొలిటికల్ కామెంట్స్ కూడా సీఎం కేసీఆర్ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా కొద్ది రోజుగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి కూడా కేసీఆర్ టచ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన లేదన్న అంశాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు చాలా చేశాము, ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదన్న విషయాన్ని కూడా ప్రధానంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. కానీ మరోవైపు ఈ నెల 25న నిర్వహించే ప్లీనరీ సమావేశం సంబంధించి గతంలో ఇంతకుముందు ప్రకటన చేసినప్పుడు దాదాపు 12 వేల నుంచి 13 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని టీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేసింది. అయితే ఇవాళ జరిగిన సమావేశంలో దాన్ని కుదించినట్టుగా తెలుస్తుంది. 6 వేల నుంచి 7 వేల మంది ప్రతినిధులు మాత్రమే ఈ సమావేశానికి పిలుస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. క్రాంతి, రాఘవేంద్ర, అలాగే హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేది చాలా టీఆర్ఎస్ కి చాలా ప్రతిష్టాత్మకమైన ఉప ఎన్నిక అని చెప్పాలి. సో దాని గురించి ఎంతవరకు ఈ సమావేశంలో చర్చకు వచ్చింది?
ఈ అంశానికి సంబంధించి హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ వెళ్తారా లేదా అన్న చర్చ కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతుంది. ప్రధానంగా ఈ కోవిడ్ సంబంధించిన ప్రోటోకాల్ ఉంది, ఎన్నికలకు సంబంధించిన కోడ్ కూడా ఉంది. అంటే కోవిడ్ దృష్టిలో పెట్టుకుని సభలు సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి కూడా కొద్ది రోజులుగా పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే ఈరోజు జరిగిన సమావేశంలో 27వ తేదీ నాడు హుజూరాబాద్లో జరిగే ఉప ఎన్నికల ప్రచార సభకు వెళ్తానన్న విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేసిన తెలిసింది. అయితే ఈ నెల 27నే సమావేశాన్ని నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినట్టు తెలిసింది. 27నే సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచార సభకు వెళ్ళబోతున్నారు. కాంతి అదేవిధంగా పలు సర్వేలను కూడా సీఎం కేసీఆర్ సమావేశంలో ప్రస్తావించినట్టు తెలిసింది. ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ ఉప ఎన్నికలో గెలవబోతున్న అంశాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. క్రాంతి అలాగే సార్వత్రిక ఎన్నికలపై కూడా సీఎం కేసీఆర్ స్పందించినట్టుగా తెలుస్తోంది. పోయినసారి గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయఢంగా మోగించింది టీఆర్ఎస్ పార్టీ. మరి ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు అని కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? క్రాంతి అంటే కొద్ది రోజులుగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు, ఖచ్చితంగా ఈసారి మరోసారి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న అంశాన్ని వాళ్ళు ప్రజాపదే ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగిన సమావేశంలో కూడా కేసీఆర్ ఈ అంశాన్ని టచ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో పార్టీలో కూడా టీఆర్ఎస్ పార్టీలో కూడా కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. మళ్ళీ ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా లేదన్న అంశానికి సంబంధించి కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే సీఎం కేసీఆర్ ఈ కామెంట్ చేశారని మనం భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదన్న అంశాన్ని కూడా సమావేశంలో కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు చేపట్టాము, ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా 5 ఇయర్స్ ఉంటాము, ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదన్న అంశాన్ని కూడా సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. క్రాంతి అలాగే రాఘవేంద్ర, అధ్యక్షుడి ఎన్నిక కూడా ఉంది, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కూడా, దాని గురించి ఏమైనా ప్రస్తావనకు వచ్చిందా? అంటే అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఏం మాట్లాడలేదు. ప్రధానంగా పార్టీ ప్లీనరీ నిర్వహణ ఈ నెల 20న ఉంది, కాబట్టి ఆ అంశానికి సంబంధించి అందరు ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుందన్న అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. అదేవిధంగా వచ్చే నెల 15న తెలంగాణ విజయగర్జన పేరుతో వరంగల్లో ఈ సభ నిర్వహించబోతున్నాయి. ఈ సభను భారీగా అంటే 10 లక్షల మందితో ఈ సభను నిర్వహించాలన్న అంశానికి సంబంధించి కూడా నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుసు. క్రాంతి ఓకే రాఘవేంద్ర. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్ చెప్పండి, ముందస్తుకు వెళ్లబోట్లేదని కేసీఆర్ అనడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఈ మధ్య సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వరుసగా 2 సార్లు వెళ్లడం, అక్కడ బీజేపీకి సంబంధించిన అగ్రనాయకుల్ని కలవడంతో ముందస్తు ఎన్నికలకు ఈసారి కూడా వెళ్లే ఛాన్స్ ఉందన్న
ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే ఇవాళ జరిగిన ఎల్పీ సమావేశం, ముఖ్యంగా పార్టీ ప్లేయర్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇవాళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు శాసనసభ పక్ష సమావేశం, ఇది పార్లమెంటరీ పార్టీ, అలాగే అసెంబ్లీ శాసనసభ పక్షం రెండింటిని కలిపి సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు హోదాలో ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈసారి మనం ముందస్తు ఎన్నికలకు వెళ్ళట్లేదంటే గతంలో 6 నెలలు ముందుగానే, ఇంకా 6 నెలలు సమయం ఉండగానే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ వెళ్ళి రెండవసారి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడున్న సందర్భంలో మనం ఇంకా చేయాల్సిన పనులు చాలా మిగిలి ఉన్నాయి, ఇంకా 2 ఏళ్ళు సమయం ఉంది, అన్ని పనులు పూర్తి చేసుకుందాం. రాబోయే ఎన్నికల్లో మరిన్ని, అంటే గతంలో గెలిచిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్ని మనం గెలుచుకునేలా ప్లాన్ చేయండి అన్నది సీఎం కేసీఆర్ చెప్పారు. అలాగే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కూడా మనమే గెలుస్తున్నాం, సర్వేలన్నీ కూడా టీఆర్ఎస్ కే సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. అంటే పార్టీలో గందరగోళం లేకుండా ముందస్తు ఎన్నికలకు కొంచెం హెచ్టీ సిచ్యుయేషన్ లేకుండా ఒక క్లారిటీ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇవాళ ఇది స్పష్టం చేసినట్టు మనకు కనిపిస్తుంది. క్రాంతి సోమగోపాల్, దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది, జమిలీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది మాత్రం ఎప్పటి నుంచో చర్చ ఉన్న నేపథ్యం మనకు తెలిసిందే. జమిలీ ఎన్నికలు వస్తే ముందస్తుగానే ఎలక్షన్స్ కి వెళ్లే అవకాశం ఉంటుంది, కానీ గతంలో ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ మరి ఈసారి ఎందుకు అలాంటి ఆలోచన లేదంటారు, ఎందుకు విరమించుకున్నారంటారు? గతంలో ఫస్ట్ టర్మ్ లో అంటే 5 ఏళ్ళు పూర్తి కాకముందు 6 నెలల సమయం ఉన్నప్పుడు రెండుసారి అధికారం లేకొస్తామనే ధీమా ఉండింది. అలాగే మరింత పాజిటివ్ గా ఉన్న సమయంలోనే నెగిటివ్ బాగా పెరగని సమయంలోనే రావాలన్నది ఆయన వ్యూహం. అలాగే పార్లమెంటు ఎన్నికలతో సంబంధం లేకుండా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే వ్యూహంతో కేసీఆర్ అప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు, అందులో ఆయన సక్సెస్ అయ్యారు. అంటే పార్లమెంటు ఎన్నికలతో వెళ్తే ఆ మోడీ హవా కావచ్చు, దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న అనుకూల వాతావరణం, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అప్పుడు అలాంటి వ్యూహం రచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆయన ఢిల్లీ టూర్ లో ఆయనకు వచ్చిన అవగాహన కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం పార్టీ క్యాడర్ కు లీడర్లకు అందరు కూడా ఒక మెసేజ్ పంపాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రకటన చేసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి టిఆర్ఎస్ పరంగా, పార్టీ పరంగా తన అభిప్రాయాన్ని మాత్రం చాలా స్పష్టంగా, మేము జమిలీ ఎన్నికలకు సిద్ధమైన విషయాన్ని అటు ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశంలోనూ బయట కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు వస్తాయా లేదా దాని మీద ఇంకా క్లారిటీ లేదు, కాబట్టి పార్టీలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండొద్దు, ఇంకా ముందస్తుగా వస్తాయని ముందుగా ప్రిపేర్ అయి ఉండొద్దు అనే ఉద్దేశంతో లీజర్ గా ముఖ్యంగా పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసే విధంగా, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చేలాగా సమయం ఉంది, తొందరపడకుండా అన్ని పనులు పూర్తి చేయాలనే సందేశం కేసీఆర్ ఇవాళ తెలుసుకున్నారు. ఆ విషయాన్ని పార్టీ అత్యున్నత సమావేశం, ఎల్పీ సమావేశం కాబట్టి అక్కడ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. క్రాంతి. ఓకే సోమగోపాల్. వచ్చే నెల వరంగల్లో జరిగే తెలంగాణ విజయ గర్జన సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. విజయ గర్జన విజయవంతానికి రేపటి నుంచి వరుస సమావేశాలు నిర్వహించాలన్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. రోజుకు 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. కాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంపై నేతలకు కేసీఆర్ స్పష్టతనిచ్చారు. ఈ నెల 26 లేదా 27 తారీఖున జరిగే ప్రచార సభలో పాల్గొనున్నారు కేసీఆర్. కాగా ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉందని, అయితే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు కేసీఆర్. అంతేకాదు ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోవడం లేదని స్పష్టం చేశారు.
ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై చర్చించారు. పార్టీ వ్యవస్థాగత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు. అయితే ముందస్తు ఎన్నికకు వెళ్లబోమన్నారు కేసీఆర్. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట అధ్యక్షుడి ఎన్నికపై చర్చించారు. పార్టీ వ్యవస్థాగత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు. అయితే ముందస్తు ఎన్నికకు వెళ్లబోమన్నారు కేసీఆర్.